ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చలువాది పవన్ కుమార్ సన్ ఆఫ్ పుల్లారావు, ఇతను 19 ఇయర్స్, ఇతను బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు కిస్ కాలేజ్లో. చదువుతుండగా అదే స్కూల్లో ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి మేదరమెట్లో ఒక ప్రైవేట్ స్కూల్లో అతను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతను పరిచయం ఏర్పడిన తర్వాత ఈ నరేందర్ రెడ్డి ఈ పవన్ కుమార్ అనే కుర్రాన్ని స్టడీ చేశాడు. ఇతను తండ్రి చనిపోవటము, కొంచెం ఆర్థిక స్తోమత ఉండటం, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇతన్ని ట్రాప్ చేయాలని చెప్పి పెట్టుకుని ఇతనికి ఏం చేశారంటే క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టినట్లయితే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, మనం చాలా తెలివిగా ఆడవచ్చు అందులోని అని చెప్పి నమ్మబలికి ఇతని దగ్గర నుంచి దఫదఫాలుగా సుమారు 30 లక్షల విలువైన డబ్బుని, దాంతోపాటు బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి తండ్రి చనిపోయిన తర్వాత వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా 20 లక్షల రూపాయలు డబ్బులు వస్తే ఆ 20 లక్షల రూపాయలని కూడా ఇతను మ్యాచ్ ఉన్న ప్రతిసారి కూడా బెట్టింగ్లో పెట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. 20 లక్షలు కాకుండా 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్స్, ఒక 3 గోల్డ్ బిస్కెట్స్ని కూడా ఇంట్లో ఉన్న బంగారాన్ని కుర్రోడు ఇతను మాయలో పడి అప్పగించడం జరిగింది. అప్పగించి ఎప్పుడు కూడా ఇతనికి లాభం అనేది అక్కడ కూడా చూపించకపోగా ఈ 30 లక్షలు కాకుండా ఇంకా కొంత డబ్బు ఇతని పేరు మీద నీ పేరు మీద నేను బెట్టింగ్ పెట్టాను, ఆ డబ్బు కూడా నాకు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసే నేపథ్యంలో మనకి బాధితుడు మన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయగా దాన్ని మన టౌన్ డిఎస్పీ రాధేష్ మురళి గారు అలాగే వారి టీం అందరూ కూడా చాలా చాకచక్యంగా వర్కౌట్ చేసి దగ్గర నుంచి మనము ఈరోజు 1,270,000 రూపాయలు క్యాష్ రూపంలోని, అలాగే ఈ చీట్ చేసిన డబ్బులతో 1 లక్ష రూపాయలు ఖరీదైన గోల్డ్ చైన్ కూడా అతను కొనుక్కున్నాడు. దానితో పాటు ఈ 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్స్, 300 గ్రామ్స్ టోటల్ గోల్డ్ది, దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన మనకి 630,000 రూపాయలు ఇందులో మనకి ఇంట్రాగేషన్లో ముద్దాయి చెప్పింది ఏంటంటే ఇతని యొక్క ఫ్రెండ్ ఎవడైతే మహేష్ అని ఉన్నాడో అతని దగ్గర ఆ డబ్బు పెట్టినట్టు తెలిసింది. సో ఈ డబ్బు అతని దగ్గర ఇతని పేరు మీద మళ్ళీ వాడు బెట్టింగ్ ఆడతాడని చెప్పి పెట్టినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇంకా మనం ఇందులో మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనము ఈ ఏమిరెడ్డి నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం ఇంకా డీటెయిల్గా పోతే ఇతను బెట్టింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ ఇల్లీగల్ థింగ్. రెండోది ఏంటంటే ఈ ఇల్లీగల్ థింగ్ మీద మళ్ళీ దాన్ని ఇతను చీటింగ్ చేశాడు. ఇంకా ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే బెట్టింగ్ ఆడతానని చెప్పి తీసుకుని ఇతను ఎండ్లో బెట్టింగ్ ఆడలే, జస్ట్ ఓన్లీ డబ్బులు తీసేసుకోవటం కలెక్ట్ చేసుకోకపోవటం ఈ పేరు చెప్పనమాట. సో ఈ మహేష్ అనే వ్యక్తి కూడా ఇతని దగ్గర నుంచి మళ్ళీ 6,30,000 బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తీసుకున్నాడని చెప్పి ఇతను